ఈరోజు రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఏ పెద్ద సంఘటన జరిగినా అది గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి వారి సతీమణి భారతమ్మ గారికి సీఎం గారి కుటుంబ సభ్యులపైన ఆపాదించడం ఈ బండవేలవైనటువంటి పట్టాభి లాంటి పేడ్ ఆర్టిస్టులకి ఈ దుష్ట తెచ్చిస్తాయనికి ఈ బుర్దదల్లే రాజకీయాల్లో భాగంగానే ఇది ఒక కార్యక్రమంగా ఈ 4 సంవత్సరాలు జరుగుతున్నటువంటి తంతు ఇది మరి ఈ రోజు ఈ 420 రాజకీయాలు మరి ఈ బుర్ద రాజకీయాలని రాష్ట్రంలో ఉండే అంటే ఈ బుర్ద రాజకీయాలు ఈ విషపు రాజకీయాలు ఈ 420 రాజకీయాలన్నిటి కూడా ఈ రోజు రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ప్రజలు అక్క చెల్లెమ్మలందరూ కూడా గమనిస్తున్నారు అనేది కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పడం ఈ రోజు వీళ్ళకి హెచ్చరిస్తున్నాను ఎందుకంటే బుర్దజల్లే రాజకీయాలు 420 రాజకీయాలు చంద్రబాబు నాయుడు మానుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఇలాంటి 420 రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేస్తూ సీఎం గారి కుటుంబంపైన మరి ఏ సంఘటన వచ్చినా వాళ్ళకి ఆపాదిస్తూ ఇంత దుర్మార్గానికి ఒడుగడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ వర్గాల ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారనేది కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పుకుంటా నేను ఈ రోజు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరూ కూడా ఈ రోజు వీళ్ళకి పొరగలతోన సన్మానం చేయడానికి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ 420 రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడికి ఇలాంటి పేడ్ ఆర్టిస్ట్ అయినటువంటి పటావి లాంటి వాళ్ళకి సన్మానం చేయడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఏ చిన్న సంఘటన జరిగినా మరి ఈ రోజు భారతమ్మ గురించి మాట్లాడుతున్నారు అసలు భారతమ్మకి రాజకీయాలకు సంబంధం ఏందని అడుగుతున్నా నేను నువ్వు ఒక పేడ్ ఆర్టిస్టువి నువ్వు ఏదైనా ఉంటే నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని పని చేస్తున్నావు నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు కాళ్ళు నొక్కు బూట్లు నాకు బట్టలు ఇస్తురు చేయి అంతేగాని మరి నీ స్థాయిని మర్చిపోయి నువ్వు ఒక వార్డు మెంబర్ కూడా కాదు అలాంటి నువ్వు ఈరోజు ఒక సీఎం గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని వారి కుటుంబాన్ని మరి భారతమ్మని ఈరోజు ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు అసలు మీకు మతి ఉందా మతి భ్రమించిందా మీకు ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ మరి ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి ఓర్చుకోలేక అనునిత్యం మీరు చేసిన దుర్మార్గాలు ఇవి ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి తీసుకొస్తారు ముఖ్యమంత్రి గారికి ఈరోజు జగనన్నే మా భవిష్యత్తు జగనన్నే మా నమ్మకం అని చెప్పి ఒక కార్యక్రమం ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసి ఓర్చుకోలేక ఏదో ఒకటి తీసుకొని రావటం ప్రజలకి అంటే ప్రజల్ని ఈరోజు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు నిజంగంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబంలో ఫోన్ చేస్తారు పలకరిస్తారు ఆ విధంగానే భారతమ్మ కూడా ఆ రోజు ఫోన్ చేశారు ఎంత దుర్మార్గంగా ఈరోజు పెంట నోరు వేసుకొని మున్సిపాలిటీ నోరు వేసుకొని ఈరోజు మాట్లాడుతున్నాడు భారతమ్మ ఎందుకు ఫోన్ చేసింది అని మాట్లాడుతున్నాడు మీకు సమాధానం ఒకటే భారతమ్మ ఎందుకు ఫోన్ చేసింది ఆ ఇంటికి అని మాట్లాడుతున్నాడు ఈ పట్టాభి అనేవాడు ఒక దుర్మార్గంగా ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి బురద జల్లాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన చెప్పి అనునిత్యం ఏదో ఒకటి తంతుగా పెట్టుకునే వీళ్ళు రాజకీయాలు రాజకీయంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లాలని చెప్పి ఇలాంటివన్నీ బయటకు తీసుకొస్తున్నారు ఈరోజు ఆ రోజు నేను చెప్తున్నా ఈరోజు వివేకానంద రెడ్డి ఆ రోజు గుండెపోటుతో మరణించాడు అని చెప్పి ఆనాటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియాలో మొట్టమొదటిగా ప్రకటించినటువంటి ఆదినారాయణ రెడ్డి ఆ వీడియో కూడా ఉంది ఆ రోజు ఆదినారాయణ రెడ్డి మొట్టమొదటిగా ప్రకటించాడు వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించాడని నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టర్ శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత బావమరిది ఫోన్లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పినా బాధాకరంగా ఎందుకు నా ఇట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని స్టంట్ వేశారని వామిటింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పాడు ఒకవేళ
ఇది ఆ రోజు జరిగినటువంటి సంఘటన. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, ఏం చేశాడు ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు? ఈ రోజు జగనన్నకు వస్తున్నటువంటి ప్రజల్లో ఒక రెస్పాన్స్ చూసి, ఆయనకు వస్తున్నటువంటి ఆదరణను చూసి ఎంత దిగుజాడు రాజకీయాలకు. ఈరోజు చంద్రబాబు నాయుడు తెరదీశాడంటే ఆయన నేపథ్యం అంతా కూడా మరి కుట్ర రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలతోనే ఆయన రాజకీయ నేపథ్యం అంతా కూడా మొదలైంది. కాబట్టి అదే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నాడు. తప్పితే మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఇలా కనపడడం లేదా? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, ఈ సుపరిపాలనలో అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు ఒక రెస్పాన్స్ గా కూడా ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడం కూడా వీళ్ళు ఓర్చుకోలేకనే ఈరోజు వీళ్ళ దుష్ట చేతిస్థాయం కూడా ఈరోజు, ఎందుకంటే వాళ్ళ జేబులు ఈరోజు నిండడం లేదనే బాధ వాళ్ళకి ఈరోజు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అనుచర వర్గం దుష్ట చేతిస్థాయం కూడా వాళ్ళు జోబులు నించుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని అనేక రకాలుగా కూడా మరి ఇబ్బందులకు గురి చేసి రాష్ట్ర ప్రజలను కూడా పక్కదారిన పట్టించి ప్రజలకి ఏ పాపం ఏమి కూడా చేయని పాపం ఆ రోజు అమరావతిని భ్రమరావతిగా చూయించి పోలవరాన్ని ఏటీఎంగా వాడుకొని చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు గడించాడు ఆ రోజు. ఇవన్నీ చూసే కదా ప్రజలు మీకు బుద్ధి చెప్పి మీ నడ్డి విరిచి ఈరోజు ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా మీ పరిపాలన సరిగా లేదు, మమ్మల్ని దోచుకుంటున్నారు, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కాదా మీకు ఆ రోజు ప్రజలు బుద్ధి చెప్పి 23 స్థానాలకు మిమ్మల్ని పరిమితం చేసింది ఈ రాష్ట్రంలో మీరు మర్చిపోతున్నారా? చంద్రబాబు నాయుడు, నీకు ఒకటే చెప్తున్నాను, మీకు 2019 ఎన్నికల్లోనే మీ పార్టీకి మిమ్మల్ని ప్రజలు హంతం చేశారు, మీ పార్టీని సమాప్తం చేశారు. అది మర్చిపోయి మళ్ళా ఈరోజు మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదో రాజకీయాలు చేయాలని చెప్పి మీరు పనిగా పెట్టుకొని వస్తే మాత్రం ప్రజలు ఖచ్చితంగా 2024లో 2019లో ఏ విధంగా మీకు బుద్ధి చెప్తారో అదే విధంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి హెచ్చరిస్తున్నాను.